వెల్కమ్ టు S19 న్యూస్. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తొర్రూరు రోడ్డులోని పలు కాలనీలలో ఉదయం 5 గంటల నుంచి జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి ఆదేశించారు. డిఎస్పీలు అంగోత్ నరేష్ కుమార్, జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో కార్డాన్ సెర్చ్. 20,000 రూపాయల విలువ గల అక్రమ మద్యం, 4 ఇసుక ట్రాక్టర్లు, టేకు మొద్దులు, గుట్కా, అంబర్ ప్యాకెట్లు, పేపర్లు లేని ద్విచక్ర వాహనాలు స్వాధీనం. పలువురుపై కేసు నమోదు. సావధాన్. మహబూబాబాద్ డిస్టిక్ హెడ్ క్వార్టర్లోని ఇందిరానగర్ కాలనీ, ధర్మన్న కాలనీ, జగన్ కాలనీ, సిగ్నల్ కాలనీ, కృష్ణానగర్ కాలనీ, నందమూరి నగర్ కాలనీ, భద్రన్న కాలనీ, బాబాగుడ్డ కాలనీ, ఇంకా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నింటిలో కూడా మొత్తం జల్లెడబెట్టడం జరిగింది. మరి ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్లో సుమారుగా 150 మంది సిబ్బంది పాల్గొనడం జరిగింది. ఇందులో సివిల్ పోలీసులతో పాటు ఐటీబీపీ సంబంధించినటువంటి సిబ్బంది, మరియు ఎక్సైజ్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి వాళ్ళు, స్పెషల్ పార్టీ ఏఆర్ సిబ్బంది, ఉమెన్ ఫోర్స్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది. మరి ఈ యొక్క కార్డన్ సెర్చ్ ఆపరేషన్లో సుమారుగా 3 లక్షల వర్త్ ఉన్నటువంటి ప్రాపర్టీని సీజ్ చేయడం జరిగింది. అందులో మీరు పక్కన చూసినట్టయితే 16 టేక్ లాగ్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా 20,000 వర్త్ ఉన్నటువంటి బెల్ షాప్స్, లిక్కర్, అదేవిధంగా బైక్స్, ఎలాంటి డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయనటువంటి 20 బైక్స్, 2 ఆటోలు, 3 ఇసుక ట్రాక్టర్లు, అదేవిధంగా కొంత కిరోసిన్, గుట్కా ప్యాకెట్లు ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. మరి మనకి పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా ఈ నెల, వచ్చే నెల ఏప్రిల్ 11 జరుగుతున్నాయి. ఈ యొక్క ఎలక్షన్స్ ని దృష్టిలో పెట్టుకుని కూడా ఈ యొక్క కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ఇంకా మరిన్ని చేస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం. ఎవరైనా సరే అసాంఘిక కార్యకలాపాలకు లైసెన్స్ లేకుండా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి తెలియజేస్తూ, ఎలక్షన్స్ నిర్వహించుకున్నాం. అదేవిధంగా ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా సజావుగా నిర్వహించడానికి ప్రజలందరూ సహకరించాలని, పోలీస్కి, రెవెన్యూ సిబ్బందికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి సహకరించి ఈ ఎలక్షన్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలని చెప్పేసి మీడియా ద్వారా ఈ మహబూబాబాద్ పట్టణ ప్రజలకి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఎవరైనా సరే ఇట్లా పదే పదే ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్కి పాల్పడితే వాళ్ళ మీద ఇప్పటికే రౌడీ షీట్స్ ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి ఈ మహబూబాబాద్ పట్టణానికి ఇల్లీగల్ శాండ్ కూడా ట్రాన్స్పోర్ట్ జరుగుతుందని చెప్పేసి సమాచారం బాగొస్తుంది. కొంతమంది మాఫియాగా ఏర్పడి, ఒక సిండికేట్గా ఏర్పడి గతంలో గుట్కా, పీడిఎస్, రైస్, బెల్లం ఏ విధంగా చేశారో ఈ యొక్క ఇసుకను కూడా ఒక మాఫియాలాగా తయారై చేస్తారని చెప్పి సమాచారం ఉంది. కాబట్టి వాళ్ళ మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టి దాన్ని కూడా కరుపు చేస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం.
మరి ఇందులో పాల్గొన్నటువంటి అధికారులందరూ కూడా ఉదయం 4 గంటల నుంచే వచ్చేసి ఇందులో పాల్గొన్నటువంటి మన ఐటీబీపీ సిబ్బందికి, మా లోకల్ మహబూబాద్ జిల్లా పోలీసు అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. పరిసర ప్రాంతాల్లో ఉదయం 4 గంటల నుంచి 7 గంటల వరకు నాటన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఇందులో సుమారుగా 3 లక్షల వర్తులటువంటి ప్రాపర్టీని రికవర్ చేయడం జరిగింది. దీనిలో ఎక్సైజ్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. లిక్కర్, తర్వాత టేక్ లాగ్స్, తర్వాత డాక్యుమెంట్ లేనటువంటి బైక్స్, ఇల్లీగల్ శాండ్ ట్రాన్స్పోర్ట్ చేసినటువంటి ట్రాక్టర్స్ వీటన్నింటినీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ డాక్యుమెంట్స్ కూడా వెరిఫై చేసి వాళ్ళందరినీ కూడా వెహికల్స్ కూడా కరెక్ట్గా ప్రొడ్యూస్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం, లేదంటే అది ఎంబీఐకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ అనేక సందర్భాల్లో ఈ కార్డు సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నాం. ఈ అసాంఘిక కార్యకలాపాలు ఎక్కడైతే చేస్తున్నారో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకి ఒక సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఉండే విధంగా ఈ యొక్క కార్డు సెర్చ్ ఆపరేషన్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం సమాజం శాంతి భద్రతలతో పరిడి వెళ్ళాలంటే పోలీసులు అలర్ట్గా ఉండాలి. రాబోయేటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా సజావుగా జరగడానికి కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరుగుతుంది. దీన్ని ఇంకా మరింతగా పెంచడం జరుగుతుంది. గతంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్, గ్రామ పంచాయతీ ఎలక్షన్లు కూడా మన జిల్లాలో పీస్ఫుల్గా జరిగినాయి, ఎలాంటి ఇన్సిడెంట్ జరగలేకుండా. అదేవిధంగా మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రజలందరూ కూడా సహకరించి తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలి. ఈ యొక్క ఎలక్షన్స్ కూడా మంచిగా సజావుగా జరిగే విధంగా ఖర్చు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం.